Welcome to Study Time. Professor G. Sunil Kumar, GITAM Architecture School Director, Visakha Andhra University Nunchi Architecture Lo Graduation Poorthi Chesaru. Alage New Delhi Loni School of Planning and Architecture Lo Post Graduation Complete Chesina Sunil Kumar, Hyderabad Nalsar Lonu Chadukunnaru. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎస్పీఏ విజయవాడతో పాటు పలు ఆర్కిటెక్చర్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేశారు. అలాగే ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో 25 ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశారు. వీటితో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కళాశాలలో డిప్యూటీ డైరెక్టర్గాను పనిచేశారు. అలాగే జేఎన్ఏఎఫ్ఏయు హైదరాబాద్లో ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ ప్రోగ్రామ్కు బోర్డు మెంబర్గా వ్యవహరించారు. కడపలోని వైఎస్ఆర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ బోర్డ్స్ ఆఫ్ స్టడీస్లో మెంబర్గానే ఉన్నారు ప్రొఫెసర్ జి సునీల్ కుమార్ గారు. మరి ఆయన్నడిగి ఆర్కిటెక్చర్ కెరీర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు షో. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ కెరీర్ అండి, అసలు ఆర్కిటెక్ట్ అంటే ఎవరు, ఏం చేస్తారు? ఆర్కిటెక్ట్ అంటే భవనాలు నిర్మిస్తారండి, భవనాల రూపకల్పన చేసే వాళ్ళని ఆర్కిటెక్ట్ అంటారు. ఆర్కిటెక్చర్ అనేది ఒక ప్రత్యేకమైన వృత్తి విద్య, ఈ కోర్స్ అనేది ఒక ప్రత్యేకమైన వృత్తి విద్య. ఈ వృత్తి చేయాలంటే తప్పనిసరిగా ఈ ఆర్కిటెక్చర్ అనే కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. దానికి కూడా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా ఉన్న కళాశాలలో ఈ వృత్తి విద్యని అభ్యసించాలి. సో ఆర్కిటెక్ట్ తన ముఖ్యమైన పని భవనాలు రూపకల్పన చేయడం. భవనాలు అంటే ఒక ఫ్యామిలీకి ఒక చిన్న ఇల్లు ఉండొచ్చు, లేదా ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండొచ్చు, ఒక ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, స్టేడియం ఉండొచ్చు, మల్టీప్లెక్స్లు ఉండొచ్చు, మాల్స్ ఉండొచ్చు. సో ఎన్నో రకరకాల భవనాలు ఉన్నాయి. ఈ భవనాలను రూపకల్పన చేయడం ఈ ఆర్కిటెక్ట్ యొక్క ఇంపార్టెంట్ బాధ్యత. సో మరి ఆర్కిటెక్చర్కు సివిల్ ఇంజనీర్కు మధ్య ఉన్న తేడా ఏంటి? ఆర్కిటెక్ట్కి సివిల్ ఇంజనీరింగ్కి టోటల్గా డిఫరెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. సో ఆర్కిటెక్ట్ భవనాలు రూపకల్పన చేయడంలో తర్ఫీదు పొందితే, ఇంజనీర్, సివిల్ ఇంజనీరు భవనాల యొక్క స్టెబిలిటీ, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ, దాని మీద అతని ట్రైనింగ్ ఉంటుంది. ఒక సివిల్ ఇంజనీర్ భవనాలే కాదు, రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్ ఇవన్నీ ఎలాగైతే ట్రైన్ అయ్యి డిజైన్ చేస్తారో వీటిలో ఆయన వాళ్ళ రోల్ ఉంటుంది. ఆర్కిటెక్ట్కి రకరకాల బిల్డింగ్స్ డిజైన్ చేయడంలో వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. సో ఇద్దరు డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, కాకపోతే ఇద్దరు కాంప్లిమెంట్, ఒకరికొకరు కాంప్లిమెంట్ ఉండాలి. ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు ఉన్న అధునాతన భవనాల్లో చాలా అవసరాలు ఉంటాయి. అంటే రూపకల్పన చేయడం అంత సామాన్యమైన పని కాదు. సో ఆర్కిటెక్ట్తో పాటు ఎలక్ట్రికల్ కన్సల్టెంటు, హెచ్విఏసీ కన్సల్టెంటు, ప్లంబింగ్ కన్సల్టెంటు, సెక్యూరిటీ కన్సల్టెంటు వీళ్ళందరూ ఉంటుంది. వీళ్ళతో పాటుగా సివిల్ ఇంజనీర్ కూడా ఒక రోల్ ఉంటుంది. ఆ బిల్డింగ్ స్టెబిలిటీ, ఆ బిల్డింగ్ ఫౌండేషను, ఆ బిల్డింగ్ సూపర్ స్ట్రక్చరు వీటన్నిటినీ సివిల్ ఇంజనీర్ డిజైన్ చేస్తారండి. అంటే ఆర్కిటెక్చర్ కోర్స్కి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలంటారా ఈ కోర్స్ చేయాలంటే? ఆర్కిటెక్చర్ కోర్సు చేయాలంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెగ్యులేట్ చేసి ఆ రూల్స్ ప్రకారం ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువు ఉండాలి, తప్పనిసరిగా మ్యాథ్స్ చదువు ఉండాలి ఇంటర్మీడియట్ 10+2లో. ఒకవేళ ఎవరైనా డిప్లొమా స్టూడెంట్స్ అంటే 10th తర్వాత డిప్లొమా కెరీర్ కూడా ఉంది. సో డిప్లొమా చేసిన స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండాలి వాళ్ళకు, వాళ్ళు మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎవరైనా సరే సిఓఏ నిర్వహించే నాటా పరీక్షల్లో క్వాలిఫై అన్నీ ఉండాలి, లేదా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ పేపర్ 2 అని ఉంటుంది, జేఈఈ పేపర్ 2 అయినా క్వాలిఫై ఉండాలి. ఈ రెండు ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎగ్జామ్లో తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండి మ్యాథ్స్ చదివి ఉంటే 10+2లో ఆర్ 10+ డిప్లొమాలో ఆర్కిటెక్చర్ అడ్మిషన్స్కి ఎలిజిబుల్ అండి. మరి కోర్స్ చేసిన స్టూడెంట్స్ భవిష్యత్ ఎలా ఉంటుందండి? ఆర్కిటెక్చర్ చాలా మంచి భవిష్యత్ ఉంది ఆర్కిటెక్ట్గా. మనకందరికీ తెలిసిన విషయమే, ఇండియా ఈజ్ ఎ వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ. సో ఇండియా రిక్వైర్స్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ వెరీ స్పెషల్ బిల్డింగ్స్. ప్రతి అవసరం అంటే ప్రత్యేకమైన అవసరాలు కలిగిన భవనాలు చాలా అవసరం ఇండియాకి. మనందరికీ తెలిసిన విషయం కంప్యూటర్స్, మనం చాలా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సాఫ్ట్వేర్లో చేస్తున్నాం. సో ఒక ఆఫీస్, ఒక భవనం, ఇలాంటి కంప్యూటర్స్ బిజినెస్ కోసం ఒక భవనాన్ని నిర్మించాలంటే దానికి కావాల్సిన రూపకల్పన చేయడానికి తప్పనిసరిగా స్పెషలిస్ట్ అవసరం.
అలానే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం, సాధారణమైన రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కాబట్టి గేటెడ్ కమ్యూనిటీస్, గ్రీన్ బిల్డింగ్స్ అంటున్నాము, నెట్ జీరో బిల్డింగ్స్ అంటున్నాము, ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్ అంటున్నాము, సస్టైనబుల్ బిల్డింగ్స్ అంటున్నాము. సో ఇలాంటివి ఎన్నో ప్రత్యేకమైన భవనాల రూపకల్పన భారతదేశంలో చాలా అవసరం ఉందండి. ఇవే కాకుండా స్మార్ట్ సిటీస్ అంటున్నారు, స్మార్ట్ సిటీస్ కూడా ఆర్కిటెక్ట్స్ అవసరం చాలా ఉంది. సో ఎనీ సిటీ విచ్ ఈజ్ డెవలపింగ్ విల్ హ్యావ్ ఏ డెవలప్మెంట్ అథారిటీ. హైదరాబాద్కి అయితే హెచ్ఎండిఏ ఉంది, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి, విశాఖపట్నంకి విశాఖ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. అలాగే డెవలప్మెంట్ అథారిటీస్లో ఆర్కిటెక్ట్స్ రోలే ఉంటుంది మేజర్గా, ప్లానర్స్ ఇంకా ఆర్కిటెక్ట్స్ రోల్. సో ఆర్కిటెక్చర్ యాజ్ ఎ కెరియర్ చాలా ఉంది. అండ్ ఎడ్యుకేషన్ వైజ్ ఆల్సో లాస్ట్ 5 ఇయర్స్లో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ చాలా వృద్ధి చెందుతుంది భారతదేశంలో. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెగ్యులేషన్లో చాలా కొత్త కళాశాలలు స్థాపించబడుతున్నాయి. సో అన్ని కళాశాలలో మనకి తప్పనిసరిగా టీచర్స్ అవసరం. సో అందులో కూడా ఒక కెరియర్ ఉంది. ఆర్కిటెక్చరల్ ప్రాక్టీస్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్లో కూడా చాలా కెరియర్స్ ఉన్నాయి. ఇండియన్ ప్రొఫెషనల్స్ నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, బయట దేశాల్లో కూడా ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు చాలామంది టాలెంటెడ్ ఆర్కిటెక్ట్స్. ఆఫీస్ కాంట్రాక్టర్ మీరు తీసుకుంటే హీఈస్ డిజైనింగ్ బిల్డింగ్స్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అలానే ఇంతకుముందుకు చార్ల్స్ కొరియా గారు చేశారు. ఇలాగ చాలా ఇండియన్ ఆర్కిటెక్ట్స్ కూడా బయట చేస్తున్నారు. సో ప్రొఫెషనల్ ప్రాక్టీస్కి చాలా మంచి స్కోప్ ఉంది. వీళ్ళందరికీ ఆర్కిటెక్ట్స్ అవసరం. స్పెషల్ ఎఫెక్ట్స్లో, విజువల్ గ్రాఫిక్స్లో, వీటన్నిటిలో కూడా గేమింగ్లో, వీటన్నిటిలో ఆర్కిటెక్ట్స్కి రోల్స్ ఉన్నాయండి. సో ఆర్కిటెక్చర్ ఒకసారి చేశాక ఆ కెరీర్ చాలా రకరకాలుగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్, స్టూడెంట్ టాలెంట్ను బట్టి మనం రకరకాల కెరియర్స్ ఎంచుకోవచ్చు అండ్ చాలా సక్సెస్ఫుల్ కెరియర్ చేసుకోవచ్చు అండి. మరి తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణలో మరి ఆర్కిటెక్చర్ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుందంటారు ఒక ప్రొఫెసర్గా, సీనియర్ ప్రొఫెసర్గా? తెలంగాణలో మంచి అవగాహన ఉంది. మంచి హైదరాబాద్లో 14 కళాశాలలు ఉన్నాయి ఆర్కిటెక్చర్ వృత్తి విద్యని ఇవ్వడానికి. జేఎన్ఎఫ్యూ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెసే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్, 3 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యలోనే డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ వైఎస్ఆర్ కడప యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేశారు. సో కోర్సెస్ ఉన్నాయి, మంచి కాలేజెస్ ఉన్నాయి. కానీ అవగాహన అంటే పేరెంట్స్లో, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో కంప్యూటర్స్ అనేది, కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఆ కెరియర్ ఒక్కటే పేరెంట్స్ చూస్తున్నారు. అది కాకుండా పిల్లలకి అవకాశం ఇస్తే, వాళ్ళు ఏది కావాలనుకుంటున్నారు, ఎలాంటి కెరియర్ ఎంచుకోవాలనుకుంటున్నారు అని అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఆర్కిటెక్చర్ కెరియర్ ఎంచుకుంటారు చాలామంది పిల్లలకి. ఇది చాలా క్రియేటివ్ కెరియర్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది అండ్ టాలెంట్ బేస్డ్ కోర్స్ ఇది. సో డెఫినెట్గా ఆర్కిటెక్చర్ కోర్స్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ చాలా ఉంది. అవగాహన లోపం, ఎస్పెషల్లీ పేరెంట్స్కి అవగాహన లేకపోవడము, అలానే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఎక్కువగా అవగాహన లేకపోవడం. ఓన్లీ ఐఐటి అని చెప్పేసి ఒకటే, ఐఐటీస్లో కూడా 2 ఐఐటీస్లో ఆర్కిటెక్చర్ ఉంది. సో లిమిటెడ్గా ఉన్నందుకు ఎక్కువ అవగాహన లేదు. అవగాహన ఒక్కసారి వస్తే తెలుగు రాష్ట్రాలు చాలా ముందుంటాయండి. ఈ కెరీర్ మరి గీతం ఆర్కిటెక్చర్ స్కూల్లో ఎందుకు ఎంచుకోవాలి? మిగతా ఇన్స్టిట్యూట్స్ కూడా ఆర్కిటెక్చర్ కోర్సులు అందిస్తున్నాయి కదా, అంటే ఆ ఇన్స్టిట్యూట్స్కి మీ ఇన్స్టిట్యూట్కి ప్రత్యేకతలు ఏంటండి మీ ఇన్స్టిట్యూట్ది? దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అవసరము, టీచర్స్ అటెన్షన్ కూడా ఎక్కువ అవసరం. 1:10 రేషియోలో టీచర్స్ స్ట్రెంగ్త్ ఉండాలి. సో ఒక క్లాస్ 40 స్టూడెంట్స్ క్లాస్ ఉంటే, అది డిజైన్ స్టూడియో అనుకోండి, 4 టీచర్లు ఆ క్లాస్ని సూపర్వైజ్ చేస్తారు. సో టీచర్స్ ఎలా ఉన్నారు అన్నది ఒకటి చాలా ఇంపార్టెంట్. టీచర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నారు, రీసెర్చ్ అకాడమిషియనా, టీచరా, ప్రాక్టీస్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ ఉంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ టీచింగ్ ఫ్యాకల్టీ గురించి పూర్తిగా అవగాహన చేసుకొని దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా మళ్ళీ మోడర్న్ కంప్యూటర్ ల్యాబ్స్, ఎందుకంటే ఆర్కిటెక్చర్లో కంప్యూటర్స్ ఇంటిగ్రేట్ అయిపోయింది. సో ప్రతి స్టేజ్లో కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో కంప్యూటర్ ల్యాబ్ ఎలా ఉంది, ఆ ల్యాబ్కి తగ్గట్టుగా ట్రైనింగ్ ఉందా లేదా,
లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ట్రైనింగ్ ఉందా లేదా, అలానే కొన్ని స్కిల్స్ ఉంటాయి ఆర్కిటెక్ట్కి, స్కెచింగ్ అనే ఒక స్కిల్ ఉంటుంది, దాని తర్వాత మోడల్ మేకింగ్ అనే స్కిల్ ఉంటుంది. ఈ స్కిల్స్ మీద వాళ్ళు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఆర్కిటెక్చర్ స్కూల్, ఆర్కిటెక్చర్ స్కూల్లో సదుపాయాలు ఉన్నాయా లేవా, స్పెషల్ సదుపాయాలు, మోడల్ మేకింగ్ ల్యాబ్ ఉందా లేదా, అలానే స్కెచింగ్ వర్క్షాప్ చేయడానికి వాళ్ళ టాలెంట్ ఉందా, ఫ్యాకల్టీ టాలెంట్ కానీ, లేకపోతే వాళ్ళు ఎలాగ చేస్తున్నారు అని, అలానే బిల్డింగ్ మెటీరియల్ ల్యాబ్ ఉందా, కన్స్ట్రక్షన్ యార్డ్ ఉందా. సో కొన్ని స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఆర్కిటెక్చర్ చదువుకోవడానికి. సో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా అని వెరిఫై చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు గీతం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, గీతం చాలా మోడర్న్ సిలబస్ ఉంటుందండి, అండ్ గీతంలో ఎడ్యుకేషన్ చాలా స్పెషల్ ఉంటుంది. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు ఇక్కడ. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటే స్టూడెంట్ తన కావాల్సిన సబ్జెక్ట్స్, ఇది యూనివర్సిటీ అట్మాస్ఫియర్ కాబట్టి స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఏదైనా సబ్జెక్ట్ చదువుకోవాలనుకున్నా, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో సబ్జెక్ట్ చదువుకోవాలన్నా కానీ, అంటే చాయిస్ ఉంటుంది అన్నమాట స్టూడెంట్కి ఓపెన్ ఎలెక్టివ్స్లో. దాని తర్వాత ప్రాజెక్ట్ ఎలెక్టివ్స్లో గీతంలో ఉన్న టీచర్స్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా నుంచి వస్తారు, అండ్ మేము సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అన్ని రకాల పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని సెలెక్ట్ చేసుకుంటామండి. సో మీరు ఒక ప్రోగ్రామ్ ఎలెక్టివ్ తీసుకున్నారనుకోండి, సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ చదువుకోవాలనుకుంటే ఆ టీచర్ అవైలబుల్ ఉంటారు, ల్యాండ్స్కేప్ చదువుకోవాలంటే ఆ టీచర్ అవైలబుల్ ఉంటారు, కన్జర్వేషన్ చదవాలంటే ఆ టీచర్ అవైలబుల్ ఉంటారు అన్నమాట. సో టీచర్స్ స్కిల్స్ ఏంటి అన్నది, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో గీతంకి ఈ ప్రత్యేకతలు అన్నీ ఉన్నాయండి. నేషనల్ ఎడ్యుకేషన్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా గీతం అడాప్ట్ చేసుకుంది. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో స్టూడెంట్స్కి చాలా ఫ్రీడమ్ ఇస్తారండి, ఆ పెడగాగి కూడా గీతంలో ఉంది. సో ఇవన్నీ ఫీచర్స్ గీతంని ఎంచుకోవడంలో దోహదపడతాయండి. సో గీతంలో చాలా సోషల్ క్లబ్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ రన్ చేసే క్లబ్స్, జీసీజీసీ అని ఒకటి, కళాకృతి అని ఒకటి, ఫోటోగ్రఫీ క్లబ్, ఇలాగా ఒక స్టూడెంట్ తనకున్న టాలెంట్ అదర్ దెన్ ద అకాడమిక్ టైం టేబుల్ చాలా టైం స్పెండ్ చేయవచ్చు. వీటి అన్నిటికీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎన్సీసీ ఉంది గీతంలో, ఎన్ఎస్ఎస్ చాలా యాక్టివిటీస్ చేస్తారు, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఒక 360 డిగ్రీస్ ఒక స్టూడెంట్ ఇవాల్వ్ కావడానికి అకాడమిక్ ఓరియంటేషనే కాకుండా వాటి సోషల్ స్కిల్స్ వీటన్నిటి మీద చాలా ఫోకస్ చేస్తారు. అండ్ యునీక్ మెంటరింగ్ సిస్టమ్ ఉంది గీతంలో. సో ఎవ్రీ స్టూడెంట్ జాయిన్ అయిన ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఒక టీచర్ ఒక మెంటర్గా పనిచేస్తారన్నమాట. ఇప్పుడు ఆర్కిటెక్చర్ కోర్సులో గీతంలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఏం సలహా ఇస్తారు? డెఫినెట్లీ నాటా ఆర్ జేఈ పేపర్ 2 నుంచి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందండి. సో అది క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్లో ప్లస్ 2లో అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తోటి, అదే డిప్లొమా స్టూడెంట్ 10+3 నుంచి వస్తున్నట్టయితే మ్యాథ్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇవి బేసిక్ థింగ్స్ అంటే. దీని తర్వాత వాళ్ళ చాయిస్, ఇఫ్ గీతం ఈజ్ దేర్ చాయిస్, ఇట్ ఈస్ ద రైట్ చాయిస్. ఎడ్యుకేషన్ పెడగోగి, ద వే వి టీచ్ ఆర్కిటెక్చర్ అట్ గీతం ఈజ్ క్వైట్ డిఫరెంట్. అండ్ నాట్ ఓన్లీ ద ఫ్యాకల్టీ దట్ వీ హ్యావ్, వీ ఇంక్లూడ్ ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్ అండి. సో విజిటింగ్ ఫ్యాకల్టీగా ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్, సీనియర్ మోస్ట్ ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్ వస్తారు. వాళ్ళు స్టూడెంట్స్తో పాటు ఎంగేజ్ అయి ఉంటారు, డిజైన్ స్టూడియోస్లో ఎంగేజ్ అయి ఉంటారు, దాని తర్వాత వాళ్ళ ప్రజెంటేషన్స్లో ఎంగేజ్ అయి ఉంటారు. అండ్ ఎవ్రీ డిజైన్ స్టూడియో ఎక్స్టర్నల్ రివ్యూస్ డన్ బై ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్ అండి. సో స్టూడెంట్ ఈజ్ గైడెడ్ నాట్ ఓన్లీ జస్ట్ బై హిస్ టీచర్స్ బట్ ఆల్సో సీనియర్ ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్స్. సో దట్ వే స్టూడెంట్ తన కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికి, తన కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి చాలా మంచి స్కోప్ దొరుకుతుంది. సార్ గీతంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, వీటి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే సెలెక్షన్ మెథడ్ అనేది ఎలా ఉంటుంది? హైదరాబాద్ అండ్ విశాఖపట్నం క్యాంపస్లో ఆర్కిటెక్చర్ అవైలబుల్ ఉందండి. విశాఖపట్నం క్యాంపస్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్లో ఓన్లీ అండర్ గ్రాడ్యుయేషన్ ఉందండి. సో అండర్ గ్రాడ్యుయేషన్కి నేను చెప్పినట్టుగా నాటా జేఈఈ అండ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఆర్ డిప్లొమా విత్ మ్యాథ్స్ మెయిన్ క్రైటీరియా అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ వన్ ఆఫ్ ద మోస్ట్ సార్ట్ అవుట్ కోర్స్ ఇండియా మొత్తంలో, వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. ఎంఆర్క్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ ఉందండి, దానికి బీఆర్క్ కంప్లీట్ అయ్యి ఉండాలి. గ్యాట్ అని ఎగ్జామ్ గీతం యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, అందులో క్వాలిఫై అయినాకనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ ఉంటుందండి. గ్రాడ్యుయేట్కి కూడా గ్యాట్ ఎగ్జామ్ తీసుకోవచ్చు. గ్యాట్ ఎగ్జామ్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని గీతం అండర్ గ్రాడ్యుయేట్స్కి స్కాలర్షిప్స్ అవైలబుల్ చేస్తుంది.
అలానే నాట ఎగ్జామ్లో ఉన్న పెర్ఫార్మెన్స్ని కానీ జేఈ పెర్ఫార్మెన్స్ కానీ బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో స్కాలర్షిప్స్ కోసము తప్పనిసరిగా ఈ గ్యాట్ కూడా ఒక మంచి అవకాశం రాసుకోవడానికి. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అయితే కంపల్సరీగా గ్యాట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలండి, గీతం యాక్టివ్ టెస్ట్. మీరు ఇందాక చెప్పారు ఎంతో భవిష్యత్తు ఉన్న ఆర్కిటెక్చర్ మీద ఎంతో చాలా అవగాహన రావాల్సి ఉందని. సో చాలా మంది ఏ కోర్స్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆర్కిటెక్చర్ మీద ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ కానీ దానికి సంబంధించి కెరీర్ ఆపర్చునిటీస్ కానీ పూర్తిగా అవగాహన లేక, మరి అలాంటి వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అనే దానిపై? ఆర్కిటెక్చర్ ఒక యునిక్ కోర్స్. సో ఇది బై చాయిస్ రావాలండి, బై ఛాన్స్ కాదు. జనరల్గా ఇంజనీరింగ్లో కంప్యూటర్స్ రాకపోతే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ రాకపోతే ఇంకొక చాయిస్ తీసుకుంటారు, అలాగ కాదు. ఇది ఇది ఈ కోర్స్ చదవాలనుకునే వాళ్ళు వస్తారు, కాకపోతే చాలామందికి తెలియక అటెంప్ట్ చేయరు. సమ్ టైమ్స్ కొందరు విద్యార్థులు కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా యూనివర్సిటీకి వచ్చినప్పుడు మేము కౌన్సిలింగ్ చేస్తామండి. వేరే కోర్సెస్ గురించి అడిగి ఆర్కిటెక్చర్ ఉందని తెలుసుకున్నప్పుడు దాని గురించి కూడా అవగాహన కావాలన్నట్టుగా చాలామంది వస్తారు, డెఫినెట్గా కౌన్సిలింగ్ చేస్తాము. అలానే వెబినార్స్ కండక్ట్ చేస్తుంది గీతం, వెరీ రెగ్యులర్గా వెబినార్స్ కండక్ట్ చేస్తుంది. రేపు కూడా ఒక వెబినార్ ఉందండి, ఆర్కిటెక్చర్ యాజ్ ఎ కెరీర్ అని చెప్పేసి, సీనియర్ ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్ట్. రేపటి వెబినార్లో నవీన్ కృష్ణ పానుగంటి అని చెప్పి ఇండియాలో వన్ ఆఫ్ ద ఫేమస్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, వెరీ థరో ప్రొఫెషనల్, ఆయన ప్రజెంట్ చేస్తున్నాడు ఆర్కిటెక్చర్ యాజ్ ఎ కెరీర్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అలాగా వెబినార్స్ కూడా కండక్ట్ చేసి కౌన్సిలింగ్ చేస్తుంటాము. అండ్ డెఫినెట్గా యూనివర్సిటీకి వస్తే మంచి కౌన్సిలింగ్ టీచర్స్ అందరూ ఉంటారు, కౌన్సిలింగ్ చాలా బాగా చేయగలుగుతారు. అండ్ వాళ్ళకి ఆ కెరియర్ గురించి అని కాకుండా ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్ స్పెషల్ కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా చదువుకోవాలి, ఎంత రిగరస్ ఉంటుంది ఈ కోర్స్ అనేది కూడా చెప్తామండి. ఆ అవగాహన కలిగినాక చూస్ చేసుకోవడం కరెక్ట్. గీతంలోని ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్కి కెరీర్ పరంగా మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? గీతంలో జీసీ అంటారండి, గీతం కెరియర్ గైడెన్స్ సెల్ అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది. ఫస్ట్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ నుంచి, వాళ్ళు జాయిన్ అయిన మొదటి సంవత్సరం నుంచి కూడా వాళ్ళని, వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఏం ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా ఏమనుకుంటున్నారని మా మెంటరింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళతో టచ్లో ఉంటాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని దాని తగ్గట్టుగా ట్రైనింగ్ ఇస్తామండి. అలానే గీతంలో వెంచర్ డెవలప్మెంట్ కోర్స్ అని ఒక స్పెషల్ కోర్స్ ఉందండి. అందులో ఒక ఎవరైనా సరే ఒక ఎంటర్ప్రినర్గా జాబ్ కోసం కాకుండా జాబ్ క్రియేటర్గా మారడానికి కావాల్సిన అవకాశాలు ఇస్తామండి. సో ఎంటర్ప్రినర్గా ఎలాగ మారొచ్చు, సో ఎంటర్ప్రినర్కి ఎంటర్ప్రినర్షిప్ ఎలా చేయాలనే దాని మీద స్పెషల్ కోర్స్ ఇది. నార్త్ ఈస్ట్ యూనివర్సిటీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉందండి, దాంతో అవగాహన ఒప్పందం ఉంది మాకు. వాళ్ళు ట్రైన్ చేస్తారు మా టీచర్స్ అందరినీ. సో వి ట్రైన్ అవర్ స్టూడెంట్స్ ఇన్ వెంచర్ డెవలప్మెంట్ ఆల్సో. సో ఒక ఎంటర్ప్రినర్గా మారడానికి లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇండియా కావచ్చు, అబ్రాడ్ కావచ్చు, ఎక్కడైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలంటే కావాల్సిన ట్రైనింగ్, దానికి కావాల్సిన ట్రైనింగ్, దాని తర్వాత కెరియర్ ఆర్కిటెక్ట్ దగ్గర పనిచేయాలనుకుంటే ఎలాంటి ఆర్కిటెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, సో ఆ ఇంటర్వ్యూస్కి వాళ్ళని ప్రిపేర్ చేయడము, పోర్ట్ఫోలియో తయారు చేయించడము, ఇవన్నిట్లలో చాలా మంచి ట్రైనింగ్ అండ్ కౌన్సిలింగ్ ఉంటుందండి వాళ్ళకి. సో డెఫినెట్గా స్టూడెంట్ అట్ గీతం గెట్స్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ద ఫ్యాకల్టీ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్ అండ్ దే కెన్ ఫుల్ఫిల్ దేర్ డ్రీమ్స్. సునీల్ గారు, మరి ఈ కోర్సు గర్ల్స్కి ఎలా ఉంటుంది? నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ 25 ఇయర్స్ నేను టీచ్ చేస్తున్నాను. సో 25 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ 75% బాయ్స్, 25% గర్ల్స్. నౌ ఇట్ ఈస్ 75% గర్ల్స్ అండ్ 25% బాయ్స్. ఓకే. సో అమ్మాయిలకి ఈ కోర్సు ఇంకా కెరియర్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎలాగంటే ఫర్ ఎనీ రీజన్ దేర్ ఈస్ అ బ్రేక్ ఇన్ ద కెరియర్ ఆల్సో, కమ్ బ్యాక్ ఇన్ టు ద కెరియర్ ఇట్స్ వెరీ ఈజీ. సో అమ్మాయిలకు జనరల్గా పెళ్ళనండి, సో మెనీ ఇష్యూస్ వల్ల కెరియర్స్లో బ్రేక్స్ ఉంటాయి. సో ఆర్కిటెక్చర్లో కెరియర్ బ్రేక్ అనేది జరగదండి. సో ఇట్స్ వెరీ ఈజీ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద కెరియర్ అగైన్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళవలసి వస్తుంది అనుకుంటే.
మ్యారేజ్ వల్ల, వేరే ఇష్యూస్ వల్ల ఉన్న చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలనుకున్నా కూడా చాలా ఈజీగా కెరియర్ మళ్ళీ పికప్ చేసుకొస్తుంది. సో అండ్ వెరీ క్లోజ్ టు దేర్ నేచర్, అంటే డెఫినెట్లీ మోర్ క్రియేటివ్, గర్ల్స్ అంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది అంటాం కదా, మోర్ పేషెన్స్. సో అండ్ మల్టీ టాస్కింగ్ చేస్తారు గర్ల్స్, రైట్? సో ఇవన్నీ ఆర్కిటెక్చర్లో ఇంపార్టెంట్ టాలెంట్స్. సో యాజ్ అన్ ఆర్కిటెక్ట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ద క్లయింట్, బేసికల్గా క్లయింట్తో తప్పనిసరిగా మన రిలేషన్ ఉంటుంది. దాని తర్వాత చాలా మందితో పనిచేయాల్సి వస్తుంది, కన్సల్టెంట్స్ తోటి పనిచేయాల్సి వస్తుంది, మేస్త్రీలతో పనిచేయాల్సి వస్తుంది, కార్పెంటర్స్ తోటి పనిచేయాల్సి వస్తుంది. సో మల్టీ టాస్కింగ్ చాలా ఉంటుంది. సో గర్ల్స్కి అది న్యాచురల్గా వచ్చే టాలెంట్ మల్టీ టాస్కింగ్ అండ్ పేషెన్స్. వీళ్ళందరితోటి డెఫినెట్గా పనిచేయాలి అండ్ దిస్ ఇస్ అ వెరీ క్రియేటివ్ వర్క్. So you need a lot of patience. So it has become very normal for girls to choose architecture. So chaana mandi ammayilu architecture career lo iskuntunnaru and vallaku interior design is one big place where they can create their own careers andaru interior design lo. Andukane chaana mandi ammayilu idi prefer chestunnaru. Ee madhya సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, కన్జర్వేషన్, అన్ని ఫీల్డ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్, అన్ని ఫీల్డ్స్లో అమ్మాయిలు చాలా బాగా చేస్తున్నారండి. సో వెరీ ఇన్స్పైరింగ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారు అమ్మాయిలలో. సో దే ఆర్ మేబీ దట్ ఈస్ మోటివేటింగ్ గర్ల్స్, మెనీ గర్ల్స్ టు కమ్ ఇన్ టు ఆర్కిటెక్చర్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ గారు. ఆర్కిటెక్చర్ కెరీర్ గురించి అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ గురించి, కోర్స్ గురించి చాలా డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.